హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను నేను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే మర్చి వచ్చింది మనకి విషాదం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కనుమూసిందని కొనుమూసారనమాట సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ వెలిచాల జగపతిరావు గారు తుదిశ్వాస విడిచారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగపతిరావు గారు అర్ధరాత్రి అయితే చనిపోవడం జరిగింది కరీంనగర్ జిల్లాలోని రామోడుగు మండలం గుడి గ్రామానికి చెందిన వెలిచాల జగపతిరావు గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో స్థాయిలో తనదైన ముద్ర అయితే వేశారు కరీంనగర్ జగిత్యాల ఎమ్మెల్యేగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా పనిచేశారు సో మార్కెట్ చైర్మన్గా కూడా వ్యవహరించారన్నమాట కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన పనుల డెబ్బై రెండు డెబ్బై ఎనిమిది కాలంలో జగిత్యాల శాసనసభ్యుడిగా పంతొమ్మిది తొంభై నాలుగు స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారన్నమాట తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఆయన తన వంతు కీలక పాత్ర పోషించారు ఇక జగపతిరావుకు ఇద్దరు కుమారులు రవీందర్ రాజేందర్తో పాటు కూతురు శోభ అయితే ఉన్నారన్నమాట సో ఈయనైతే చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి